నెల్లూరు జిల్లా ప్రజలకు యాక్టివీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ తిలక్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, నారాయణ హాస్పిటల్ నెల్లూరు నందు. ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా దీని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మీతోటి కొంచెం టైం స్పెండ్ చేయడానికి వచ్చాము. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 29వ తేదీ వరల్డ్ హార్ట్ డే జరుపుకోబడుతుంది. సో ఎవ్రీ ఇయర్ దానికి ఒక థీమ్ అంటూ ఇస్తారు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్గా. సో ఈ సంవత్సరము మనకి వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ నో హార్ట్, అంటే ఒక ఓపెన్ థీమ్ లాగా పెట్టారన్నమాట, పర్టికులర్గా దీని గురించి అన్నట్టు కాకుండా. సో ఇన్ జనరల్ మన గుండె గురించి మనం తీసుకోవాల్సిన కేర్, ప్రివెన్షన్ మెథడ్స్, ఒకవేళ ప్రాబ్లం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మీతో కాసేపు డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ముఖ్యంగా గుండెకి సంబంధించి మనము ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి. సో ఇందులో ఫస్ట్, ఇప్పుడు ప్రస్తుతానికి గ్లోబల్ బర్డెన్ ఎలా ఉంది హార్ట్ డిసీజ్, అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసే డెత్స్లో అత్యధికంగా నమోదయ్యే డెత్స్ గుండె ప్రాబ్లమ్స్ వల్ల నమోదవుతున్నాయి, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. సో ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఇంకా పెరిగిపోయాయి అన్నమాట. సో మా జనరల్ ప్రొటీన్ ప్రాక్టీస్లో మేము గమనించింది ఏంటంటే, పోస్ట్ కోవిడ్ ఎరాలో ఈవెన్ ఏజ్ కూడా, యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ చూడడము ఇట్లాంటివన్నీ చూస్తున్నాము. అండ్ ఈ మధ్య మీరు చూశారు కొందరు బాగా ప్రముఖులు వీళ్ళు కూడా మంచి ఎక్కువగా జిమ్ చేసే, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా సడన్ హార్ట్ అటాక్స్కి లోనవడం ఇలాంటివన్నీ చూడడం వల్ల అందరూ కొందరు కొంచెం ఆందోళన చెందడం ఇలాంటివి గమనిస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇట్లా వరల్డ్ హార్ట్ డే అని పర్టికులర్ రోజు సెప్టెంబర్ 29 ఇట్లా పెట్టుకొని, సో దీని గురించి కూలంకషంగా మీతో డిస్కస్ చేసి చర్చించి మనం దీంట్లో ఎట్లా బెటర్మెంట్ తీసుకోవచ్చు మన హెల్త్ గురించి, మన కార్డియక్ హెల్త్ గురించి అనేది మీకు తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. సో ముఖ్యంగా మనము హార్ట్కి సంబంధించి డిస్కస్ చేసే విధానంలో ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి అంటే, మెయిన్ గుండె నొప్పి అండ్ ఆయాసము. ఈ గుండె నొప్పి, ఆయాసము, గుండె దడ ఇలాంటివన్నీ కార్డియక్ సింప్టమ్స్ అన్నమాట. గుండె దడ, గుండె వేగంగా కొట్టుకున్నట్టు తెలుస్తుంది అని చెప్పడము, గుండె నొప్పి ఉంది అని చెప్పడము. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఎలా, ఏంటి, ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఫస్ట్ అర్థం కాదు. కొందరు ఏంటంటే మాకు గ్యాస్ ట్రబుల్ అని చెప్పి తిరుగుతూ ఉండడము, గ్యాస్ ట్రబుల్ మాత్రలు వేసుకుంటూ ఉండడం, ఇట్లా చూసి సడన్గా ఇబ్బంది పడడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఎవరైనా సరే ఇన్ జనరల్ మంత్ ఏజ్ లిమిటేషన్ అనేది ఇంతకుముందు 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఏ ప్రాబ్లము, ఏ సిమ్టము లేకపోయినా కూడా స్క్రీనింగ్ చేయించుకోండి ఇట్లా అని చెప్పేవాళ్ళం. ఇప్పుడేందంటే ఈవెన్ 30 ఇయర్స్ వాళ్ళల్లో కూడా, 30 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో కూడా ఇట్లా గుండె నొప్పి ఇలాంటివి వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అని ఇదని ఇదని తేలిగ్గా తీసుకోకుండా, సో మీకు దగ్గరలో ఉన్న గుండె డాక్టర్ని అప్రోచ్ అయ్యి సో ఏంటి దాని గురించి అని స్క్రీనింగ్ చేసుకోవడం, పరీక్షలు చేసుకోవడం, ఏంటి ఇబ్బందో చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే రకరకాల గుండె వ్యాధులు ఉంటాయి. సో వాటిల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, అసలు ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది అంటే మెయిన్ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అంటాం. సో అంటే హార్ట్ అటాక్ అంటాం కదా, సో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. సో ఈ హార్ట్ అటాక్స్ ఈ మధ్య మనం ఇంక్రీజింగ్గా యంగ్స్టర్స్లో వీళ్ళల్లో కూడా చూస్తున్నామని చెప్పాం కదా ఇందాకే. సో ఈ హార్ట్ అటాక్స్ అనే దానికి అంటే ఫస్ట్ గుండె నొప్పితో ప్రెజెంట్ అవుతారు ఎక్కువగా, కొందరు ఏంటంటే ఆయాసంతో కూడా ప్రెజెంట్ అవుతారు. ఇలా ప్రెజెంట్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మా ఎమర్జెన్సీ కానీ వస్తే, అది ఏ రోజైనా ఏ టైం అయినా 24 అవర్స్ ఎమర్జెన్సీలో అవైలబిలిటీలో ఉంటాం కాబట్టి, సో ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే వితిన్ ఫస్ట్ 10 మినిట్స్ లోపలే మీకు ECG తీసి, గుండె స్కాన్ చూసి, ఈ లోపల దానికి కావాల్సిన బ్లడ్ టెస్ట్ చేసి, ఏంటి ఇబ్బంది, ఇది గుండెకి సంబంధించి ప్రాబ్లమేనా లేకపోతే వేరే ఇతరత్రనా అని అక్కడికక్కడే నిర్ధారించి, ఒకవేళ గుండెకి సంబంధించిన ప్రాబ్లమే కానీ అయితే, అంటే ఇది హార్ట్ అటాక్ సంబంధించే ECG ఇట్లా ఉంది అని తెలిస్తే, సో వితిన్ ఫస్ట్ 30 మినిట్స్ లోపల ఇమీడియట్గా, అంటే గోల్డెన్ అవర్ అంటారన్నమాట, మీకు చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి
మీకు ఈ గుండె ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ అని నిర్ధారించి మిమ్మల్ని క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి వీలైనంత త్వరగా యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి అక్కడ ఏదైనా బ్లాక్ ఉంటే వెంటనే క్లియర్ చేసి యాంజియోప్లాస్టీ అంటారన్నమాట, స్టెంట్ వేయడం ఇలాంటివన్నీ చేయడాన్ని. సో దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. సో ఇది గోల్డెన్ అవర్లో మనం వీలైనంత త్వరగా చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి గుండె పంపింగ్ అనేది తగ్గకుండా, ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గకుండా ఎంతో తోడ్పడుతుంది. సో ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది మనిషికి లైఫ్ సేవింగ్గా ఉంటుంది. అది మనము ఫస్ట్ మనకి చెస్ట్ పెయిన్ వచ్చినా వీలైనంత త్వరగా రావడం. సో ఇది ఎమర్జెన్సీ బేసిస్ గురించి మీకు నేను చెప్పాను. సో ఇదే ప్రాబ్లము ఎలెక్టివ్ బేసిస్ మీద, అంటే లైట్గా నొప్పి ఉంది లేదా నడుస్తుంటే కొంచెం ఆయాసంగా ఉంది ఇలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు, సో జనరల్గా కార్డియాలజీ ఓపీకి వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు మనము సో దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్, ఈసీజీ, ఈకో, కొన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి సో మీకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉందా, యాంజియోగ్రామ్ లాంటివి ఏమన్నా అవసరమా లేదా అని నిర్ధారిస్తామన్నమాట. ఒకవేళ మీరు రెస్ట్లో ఉన్నప్పుడు ఈసీజీ, గుండె స్కాన్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, ఈకో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయంటే సో ఫర్దర్గా మనం ఎగ్జర్షన్లో మీకు ఏదైనా ఆయాసం, అంటే నడిస్తే ఆయాసం వస్తుంది ఇట్లా అంటున్నారు, ఇబ్బంది ఉంది అంటే సో మనం చూసుకొని మీ హెల్త్ కండిషన్ని బట్టి సో కొందరికి ట్రెడ్మిల్ టెస్ట్, టీఎంటీ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. సో ఈ టీఎంటీలో మనకి ఏదైనా చేంజెస్ ఉన్నాయి అంటే రెస్ట్లో ఉన్నప్పుడు బాగుండి మీరు వేగంగా కదిలినప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయి, వేగంగా నడిచినప్పుడు బెల్ట్ మీద, అప్పుడు ఈసీజీ రికార్డింగ్స్ తీసుకొని వాటిల్లో ఏదైనా తేడా ఉంది అంటే మనం అప్పుడు కూడా యాంజియోగ్రామ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇది ఎలెక్టివ్ బేసిస్లో వెళ్తామన్నమాట, అంటే ఎమర్జెన్సీగా కాదు, ఎలెక్టివ్గా వెళ్ళి యాంజియోగ్రామ్ చేసి సో మీ గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయి అంటే దానికి స్టెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే మరీ ఎక్కువ బ్లాక్స్ ఎక్కువ ఉండి జబ్బు ఎక్కువ ఉందంటే బైపాస్ ఆపరేషన్కి ఏమైనా వెళ్ళాలన్నా, లేకపోతే మందులు వాడుకుంటే చాలా అనే రిజల్ట్స్ మనకి కరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్లో తెలుస్తుంది. సో ఈ కరోనరీ యాంజియోగ్రామ్ దాకా మనం ఎవరిని తీసుకెళ్తాము అంటే ఒక గుండె డాక్టరు మీకున్న సిమ్టము ఇది గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల ఉండొచ్చు అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే మిమ్మల్ని కరోనరీ యాంజియోగ్రామ్కి తీసుకుంటామన్నమాట. సో ఇందాక మనం రెండు డిస్కస్ చేసాం, ఎమర్జెన్సీగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీ నుంచి వెంటనే తీసుకెళ్ళి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చేయడం, అంటే యాంజియోగ్రామ్ విత్ అక్కడికక్కడే చూసి బ్లాక్ ఉంటే స్టెంట్ వేయడం అని. సో ఇందులో మనకి నారాయణలో ఇన్ పర్టికులర్గా FD20 అని అధునాతన క్యాత్ ల్యాబ్ ఉందన్నమాట. సో ఇందులో మనకి నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే తక్కువ కాంట్రాస్ట్ తోటి మనము మన యాంజియోగ్రామ్ అండ్ యాంజియోప్లాస్టీని కంప్లీట్ చేయవచ్చు, అంటే స్టెంట్స్ వేయడానికి వీటికి తక్కువ కాంట్రాస్ట్ వాడడానికి వీలవుతుంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ అధునాతన టెక్నాలజీ మనం ఎప్పుడు వాడతామో అప్పుడు మనకి బెటర్ పిక్చర్, బెటర్ క్వాలిటీ అంతా మనము చేసేటప్పుడు పర్ఫెక్షన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనము మన ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేసుకోవడం, ఏది దానికి కావాల్సిన ప్రిలిమినరీ బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఈకో అన్నీ చేయించుకొని క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసుకొని వెను వెంటనే మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఎలెక్టివ్గా చేసే కేసెస్కి కూడా మనము ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసుకోవడము, తర్వాత ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి అంటే తర్వాత స్టెంటింగ్కి వెళ్ళడము, ఇది ఎలెక్టివ్గా అంటే ఎమర్జెన్సీ బేస్ కాకుండా ఎలెక్టివ్ పద్ధతుల్లో వెళ్ళచ్చు. సో వీటికి వెళ్ళే ముందు మనం చేసే స్క్రీనింగ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఈసీజీ, గుండె స్కాన్, ఈకో, సో అవసరమైన వాళ్ళల్లో అంటే ఈసీజీ, ఈకో రెస్ట్లో నార్మల్గా ఉన్నా కానీ నడిస్తే ఆయాసం ఉంది అన్న వాళ్ళల్లో ట్రెడ్మిల్ టెస్ట్, సో ఇలాంటివన్నీ చేసుకొని ఫర్దర్గా మనం అవసరమైతే యాంజియోగ్రామ్ చేసుకోవడము, బ్లడ్ టెస్ట్ చేసుకొని. సో ఇవి మెయిన్ వీటి గురించి అన్నమాట. సో వన్స్ యాంజియోగ్రామ్, అదే యాంజియోప్లాస్టీ చేసుకున్న వాళ్ళు, ఎంతోమంది మా పేషెంట్స్ కూడా స్టెంట్ వేసుకున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని కూడా డౌట్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్ స్టెంట్స్ వేసుకున్న తర్వాత మెయిన్ చాలామంది ఈ ఇక్కడ దాకా ఎందుకు వస్తారు, అసలు యాంజియోగ్రామ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, చెస్ట్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి బ్లాక్స్ ఏర్పడేదానికి ముఖ్య కారణాలు ఏముండొచ్చు ఎక్కువగా అంటే, మెయిన్ మన ఇండియన్ కాంటెక్స్ట్లో మేము చూసే ఎక్కువ మందిలో షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడ్,
ఇవి మాత్రమే ఇవి మాత్రమే కాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడము సో ఇలాంటి వాళ్ళు అండ్ ఇదే కాకుండా బాగా స్ట్రెస్ ఎక్కువ పడేవాళ్ళు టైప్ ఏ పర్సనాలిటీస్ అంటారు అంటే ఎక్కువ రియాక్ట్ చిన్న విషయానికి కూడా ఎక్కువ రియాక్ట్ అయి టెన్షన్ పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడానికి సో ఇవన్నీ కూడా మనము నివారించుకోవాలి ఇవన్నీ చెప్తాం స్టెంట్ వేసిన వాళ్ళల్లో తర్వాత స్టెంట్ వేసిన తరువాత కూడా ఇవన్నీ కూడా వీలంత వరకు షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడము మనకున్న ఇతరత్ర ఆరోగ్య సమస్యలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడము ఇవన్నీ చేసుకుంటూ మందులు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు సో మన స్టెంట్ కోసం పెట్టిన బ్లడ్ థిన్నర్స్ అన్ని జాగ్రత్తగా వాడాలి అవి ఎప్పుడైనా ఆపారు అట్లా అంటే ఒక 1 వీక్ 2 డేస్ ఆపినా కానీ మళ్ళీ వాళ్ళు హార్ట్ అటాక్తో మా దగ్గరికి స్టెంట్ థ్రాంబోసిస్తో ప్రజెంట్ అవుతారనమాట సో ఆ ప్రాబ్లమ్స్ తీసుకోవచ్చు ఆల్రెడీ స్టెంట్ వేసుకొని వెళ్ళిన వాళ్ళు ఇట్లా సో మనం ఇప్పుడు సో స్టెంట్స్ వీటి గురించి కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ వీటి గురించి డిస్కస్ చేశాం తర్వాత ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాల్వులర్ హార్ట్ డిసీజెస్ అంటే కొందరు మైట్రల్ స్టినోసిస్ అట్లా కొన్ని వాల్వులర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతారు ఆయాసం ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు వీళ్ళు వీళ్ళకున్న సిమ్టమ్స్ వాళ్ళకి ఈసీజీ గుండె స్కాన్ అవి తీసిన తర్వాత సో గుండె లోపల గదుల మధ్యలో ఉన్న వాల్వ్స్ బ్లాక్ అవ్వడము లేదా లీకేజ్ అవ్వడం రీగర్జిటెంట్ లీజన్స్ అంటారు అన్నమాట సో ఇట్లా ఉండే వాళ్ళకి సో మనము ఫస్ట్ 40 ఏళ్ల పైబడిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే బేసిక్ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి సో దాంట్లో గుండె రక్తనాళాలు బాగున్నాయా లేదా చెక్ చేసి తర్వాత మెయిన్ సిటీ సర్జరీ వాళ్ళకి పంపిస్తాం అన్నమాట వాల్వ్ రీప్లేస్మెంట్ ఇట్లాంటి వాటికి సో అది వాల్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ మనం ఇంకా కామన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే గుండె పంపింగ్ తగ్గిపోయి ఆయాసపడుతూ ఫెయిల్యూర్లో వచ్చేవాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఏంటంటే వీళ్ళు ఈవెన్ బెడ్ మీద కూడా ఫ్లాట్గా పడుకోలేకపోవడం ఆయాసంతో పైకి లేచి కూర్చోవడం ఆర్థాప్నియా అంటాం ఆ తర్వాత కాళ్ళ వాపులు పీడల ఎడిమా అంటాం కాళ్ళ వాపులతో ప్రజెంట్ అవడము సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సో వీళ్ళకి కూడా మనము హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళని అడ్మిట్ చేసి సో వాళ్ళకి ఇంజెక్షన్స్ మందులు పెట్టి సో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని తగ్గించి నీరు తగ్గించి తర్వాత మనం అవసరమైతే యాంజియోగ్రామ్కి వెళ్ళడము అక్కడ ఏమన్నా బ్లాక్స్ గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఇట్లా గుండె పంపింగ్ వీక్ అయిందా అని చెక్ చేయడము దానికి అవసరమైన చేయడం చేస్తుంటాం అన్నమాట అండ్ గుండె వేగం అధికంగా 200 పైన ఇట్లా ఉండే వాళ్ళు కొందరు ఉంటారు అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎస్విటీ ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఇట్లాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకేంటంటే మందులతోటే మనం నయం చేయడానికి ప్రయత్నిస్తాం సో ఇలా రకరకాలుగా ఇట్లా పేస్ మేకర్స్ అమర్చడము ఐసీడీ అమర్చడము సో అండ్ ఇవే కాకుండా గుండె చుట్టూ నీరు చేరడం అని కొందరిలో ఉంటుందన్నమాట మన ఇండియన్ కంటెక్స్ట్లో ఎక్కువగా టీబీ పెరికార్డియల్ ఎఫ్యూషన్ అనేది కామన్గా ఉంటుంది ఆ పెరికార్డియల్ ఎఫ్యూషన్ వచ్చే వాళ్ళకి మనం గుండె చుట్టూ ఉన్న నీరు తీసి తర్వాత దానికి టెస్ట్కి పంపించి దానికి తగ్గ మందులు పెట్టడం ఇదొక ఈ టైప్ ఆఫ్ గుండె సమస్యలు ఉండేవాళ్ళు ఒకటి ఉంటుంది సో ఇలా కాకుండా ఫైనల్గా ఇవే కాకుండా కంజనిటల్ హార్ట్ డిసీజ్ చిన్నపిల్లల్లో ఈవన్ చిన్నపిల్లలు అప్పటి నుంచి ఉండి పెద్దవాళ్ళల్లో ఉన్న సమస్యలు ఏంటంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటే ఏఎస్డి ఎట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే గుండెలో హోల్ ఉంది ఇట్లా మాట్లాడతారు కదా సో అది ఏఎస్డి విఎస్డి పీడిఏ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా మన దగ్గర ఏఎస్డి డివైస్ క్లోజర్స్ పీడిఏ డివైస్ క్లోజర్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళు ఎవరైతే డివైస్ క్లోజర్స్కి ఫిట్గా ఉండరో వాళ్ళు ఫర్దర్గా మనం సర్జరీకి పంపించడం జరుగుతుంది సో ఇలా మనకి రకరకాల గుండె సమస్యలకి రకరకాల ట్రీట్మెంట్స్ ఏవేవి అందుబాటులో ఉన్నాయో అన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది సో ఫైనల్గా మనము వివిధ గుండె సమస్యల గురించి తెలుసుకున్నాం గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ గురించి తెలుసుకున్నాం వాటికి చేసే పరీక్షలు ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం సో మనము ఫైనల్ అండ్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యాధికైనా మీకు తెలిసిందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే మీరు ఆ జబ్బు అనేది రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ చూసే మెయిన్ మనం ఎక్కువసేపు మాట్లాడిందంతా దేని గురించి గుండె సమస్యల్లో సో 90% కన్నా ఎక్కువ మనకి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఈ హార్ట్ అటాక్స్ గురించి అంటే వీటిల్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఏమేమి నివారణ చర్యలు ఎటువంటి నివారణ మార్గాలు ఉన్నాయి
అనే వాటి గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ వరల్డ్ హార్ట్ డే, ఈ థీమ్స్ ఇవన్నీ పెట్టడం కూడా దేని గురించి అంటే, సో మనము ఒక ప్రాబ్లం వచ్చినాక వెళ్ళడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అది రాకుండా ఎలా నివారించుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ మనం ఎక్కడ ఎటువంటి ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని గురించి ఫస్ట్ కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది అసలు నివారించాలి అంటే ముందు అది ఎందుకు వస్తుందో తెలియాలి కదా. సో ఆ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, గుండెకి సంబంధించిన సప్లై చేసే మెయిన్ కరోనరీస్ అంటారు రక్తనాళాలని, గుండె రక్తనాళాలని, వాటిల్లో అధికంగా కొవ్వు పేరుకొని పోవడము ఇట్లాంటి వాటి వల్ల కొలెస్ట్రాల్ ప్లాకింగ్ ఏర్పడడం వల్ల మనకి కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇలా జరగకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయొచ్చు అంటే, ముఖ్యంగా మనము మన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి గుండె సమస్యలను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, సో ఈ వీటిలో ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం రెండుగా డివైడ్ చేయొచ్చు, మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్. సో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, నాన్ మాడిఫైబుల్ ఏంటి, సో ఏజ్ మోర్ దెన్ 60 ఇయర్స్, ఏజ్ పెరిగే కొద్ది గుండెకి సంబంధించిన సమస్యలు పెరగడం కూడా కామన్. సో దీన్ని మనము నాన్ మాడిఫైబుల్, దాన్ని మనం నివారించలేం. కానీ ఏవి మాడిఫైబుల్, ఇప్పుడు మనిషి స్మోకింగ్ చేస్తూ ఉంటారు, స్మోకింగ్ ఆపుకోవడం అనేది మన చేతుల్లో ఉండే పనే కదా. సో అట్లాంటి మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఇమీడియట్గా స్టాప్ చేయడము. ఒకవేళ మీరు స్టాప్ చేయలేకపోతే ఈ స్టాప్ డి అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. ఈవెన్ ఇప్పుడు మన నారాయణ హాస్పిటల్కి కూడా వస్తే మాతో డిస్కస్ చేస్తే ఎట్లా ఇవి డి అడిక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటని మీకు సలహాలు సూచనలు అన్నీ అందిస్తామన్నమాట. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఆపడము, మీకున్న షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, అంటే మీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చేదానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. సో షుగర్ ఎక్కువగా ఉండడము, సో వీళ్ళకి మెడిసిన్స్ వీటితోటి ఎంతవరకు షుగర్ కంట్రోల్లో ఉంది అని మేము కొన్ని టెస్ట్ చేస్తాం, HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇట్లాంటివన్నీ. సో వీటిల్లో మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని తెలుసుకొని షుగర్ని నియంత్రణలో పెట్టుకోవడము, రక్తపోటు, బీపీని కూడా ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవడము, దానికి బీపీ మందులు కరెక్ట్గా వాడుకుంటున్నారా లేదా, వాడితే ఎలాంటి వాడుతున్నారు, దాన్ని ఏమైనా మార్చుకోవాలా, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన డాక్టర్స్ దాన్ని మనం పర్యవేక్షిస్తామన్నమాట. సో ఇవి మీ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడం ఒకటి, ప్రివెంటబుల్ అంటే. అసలు ఇవి కూడా కాకుండా జనరల్ రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వీటిలన్నిటికన్నా మేజర్ ఏంటంటే, మెయిన్ కారణం ఏంటి హార్ట్ అటాక్స్కి ఎక్కువ అంటే, ఇప్పుడు మనం స్మోకింగ్, ఆల్కహాల్ ఏంటి కాకుండా స్ట్రెస్ ఈ కాలంలో ప్రతి ఒక్కరికి టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో ఇలాంటి వాటిని ఎలా నివారించుకోవచ్చు అంటే, మెయిన్గా మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. డైలీ అట్లీస్ట్ 30 మినిట్స్ హెల్తీ రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 30 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని మనకి ఎన్నో ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో కూడా తెలుస్తుంది. అంటే బీట్ జాగింగ్ కానీ లేదా మనం ఏదైనా గేమ్, స్పోర్ట్ యాక్టివిటీ చేయడం కానీ అట్లీస్ట్ ఎవ్రీడే 30 మినిట్స్ ఉండాలి. అదేవిధంగా మానసికంగా కూడా ప్రశాంతత ఉండడానికి అట్లీస్ట్ ఎవ్రీడే 30 మినిట్స్ మెడిటేషన్ కూడా ఉండాలి ఈక్వల్గా. సో హెల్తీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మెడిటేషన్ ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చేయడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ మీకు బరువు తగ్గడానికి కూడా, అధిక క్యాలరీస్, ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్కి. సో మీ బరువు నియంత్రణలో పెట్టుకోవచ్చు ఇది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇలా చేయడము అండ్ హెల్తీ డైట్. సో హెల్తీ డైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. ఎక్కడ బట్టు అంత ప్రాసెస్డ్ ఫుడ్, హోటల్స్లో తీసుకునే ఈ హెవీ ఆయిల్ ఫుడ్, సో ఇవన్నీ కూడా దే ఆర్ యాడింగ్ టు ద బర్డన్ అన్నమాట. సో మీకు గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకోపోతుంది అంటే ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో హెల్తీ ఆయిల్స్ వాడుకోవడము, అంటే ఇప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో ఎక్కువగా మన డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సో మన హెల్తీ డైట్ తీసుకోవడం అవుతుంది. సో హెల్తీ డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ రిలీవింగ్ కోసం మెడిటేషన్, ఈవెన్
సూర్య నమస్కారాస్, యోగా ఇలా చేయడం కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇలా రకరకాలుగా మనము గుండెకు సంబంధించిన సమస్యలని అసలు రాకుండా ప్రివెంట్ చేసుకునే విధానాలు ఇవన్నీ. సో గుండెకు సంబంధించి ఈ మనం చెప్పుకున్నాం కదా, రక్తపోటు కూడా వన్ ఆఫ్ ది, బీపీ ఎక్కువ ఉండడం కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ అని. సో బీపీ తగ్గించుకోవడానికి సాల్ట్ తగ్గించుకోవడము డైట్లో, అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడం, ఇవి కూడా బీపీని తగ్గిస్తాయి. అలాగే షుగర్ని తగ్గించుకునే, షుగర్కి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తినాలి ఏంటి అనే డౌట్స్ ఉంటాయి. సో మామూలుగా షుగర్ ఉండే వాళ్ళు బత్తాయి, జాంకాయి, దానిమ్మ, పుచ్చకాయ ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. మిగతా పండ్లు, అరటిపండు, సీతాఫలము, సపోటా ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి మెయిన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివన్నీ మంచిగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొందరు పేషెంట్స్ గుండెకు సంబంధించిన వాళ్ళు వాల్వ్ రీప్లేస్మెంట్ చేసుకుంటారు. సో వీళ్ళకి కొందరికి సరిగ్గా అవగాహన ఉండదు. వాళ్ళు ఎసిట్రామ్ అని రక్తం పలచబరిచే మాత్రలు వాడుతుంటారు. వీళ్ళు ఆకుకూరలు ఇలాంటివి ఓన్లీ ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోకూడదు. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి తీసుకోకూడదు ముఖ్యంగా. బట్ అది ఒక్కటి తప్పితే అది వాళ్ళు మాత్రమే, వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళల్లో అదంతా మంచి ఫుడ్డే అన్నమాట. సో ఇలా హెల్తీ డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ గుడ్ హార్ట్ అన్నమాట. సో ఓవరాల్గా గుండెకు సంబంధించి మనము ఇట్లాంటి థింగ్స్ చేస్తే ప్రివెంట్ చేసుకోవచ్చు అనే మెసేజ్ మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను. సో ఇవే కాకుండా మా నారాయణ సంస్థలో, హాస్పిటల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి అనే వాటిలో ఇందాక బ్రీఫ్గా డిస్కస్ చేశాను, ఎవరి సమస్య వచ్చిన వాళ్ళు ఎట్లా చేయొచ్చు అనేది. సో మా దగ్గర ఏంటంటే ఒక FD20 అధునాతన క్యాత్ ల్యాబ్ ఉంది, దాంతో నావిగేషన్ సిస్టమ్తో మనం చేసుకోవచ్చు. ఇవన్నీ డిస్కస్ చేశాము. ఇది అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఏ టైంలో గుండె నొప్పి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఎమర్జెన్సీకి రావడము, ICU ఫెసిలిటీస్ ఇవన్నీ మనం ఎక్కడో వేరే బయట సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఇక్కడే వినియోగించుకోవచ్చు. సో అందులో ఇప్పుడు ఈ హార్ట్ డే, సెప్టెంబర్ 29 హార్ట్ డే సందర్భంగా కొన్ని కార్డియాక్ ప్యాకేజెస్ అంటే యాంజియోగ్రామ్ ప్యాకేజ్, స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేటివి, కొన్ని ప్యాకేజెస్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో వీటిలన్నింటినీ మీరు వినియోగించుకొని మంచి బెనిఫిట్ పొందాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.